నమస్తే నేను మీ సతీష్ తెలంగాణలో ఎన్నికల వేడి తగినప్పటికీ రాజకీయం మాత్రం సెగలు పుట్టిస్తూ ఉంది ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం రాజకీయాలు మరింత హీటెక్కుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది అయితే ప్రధానంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏదైతే విద్యుత్ శాఖ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం ఆ సందర్భంగా నెలకొన్నటువంటి అయితే కనుక ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చాలా వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో జరిగినటువంటి అవినీతి అంతటినీ కూడా బయటకు తీసేందుకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయబోతా ఉన్నారు అన్నటువంటి వార్తలు కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో చక్కలు కొడుతూ ఉన్నాయి మరి రా ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ రాజకీయం రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ముఖ్యంగా పూర్తిగా తెలంగాణలో రాజకీయం అంతా కూడా ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణంలో కనిపిస్తోంది అంటే ఎన్నికల తర్వాత సహజంగా ఎప్పుడూ కాస్త కొద్ది రోజుల పాటు స్తబ్దుగాను ఈ ఉండే పరిణామాలు చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి కాకపోతే రేవంత్ రెడ్డి కూడా ఏదైతే తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ దూకుడిని అయితే ప్రదర్శించారో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మరింత వేగం పెంచారు గత పరిపాలనలో జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని కూడా బయటకు తెచ్చేందుకు ఒక స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేయబోతున్నారంటూ ఒక ప్రచారం ఉంది నిజంగా అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి అంశాలతో మనం చూస్తున్నప్పుడు రాజకీయం ఎలా ఉండే అవకాశం ఇది ఏంటంటే మెయిన్గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశాడు కదా అని అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు చేపట్టే మనిషి కాదు రేవంత్ రెడ్డి ఏది ఆలోచించినా కానీ లాజికల్గా ఆలోచిస్తాడు ఇది చేయటం వల్ల మనకి ప్రజలకి మనం ఏం సందేశం ఇవ్వబోతున్నాము అనేది ఆయన ఆలోచన ఆలోచన అట్లాగే ఉంటుంది ఎందుకు అంటే మనం రేవంత్ రెడ్డిని చాలా కాలంగా మనం అబ్జర్వ్ చేస్తున్నాము ఆయన ఎట్లా చేస్తాడు ఆయన ఇది ఏంటి వ్యవహార శైలి కూడా మనం గమనిస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పచ్చు ఇప్పుడు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టిన విధానం ఏంటి అందులో ముఖ్యమైన అంశం ఏంటి అంటే కేసీఆర్ నిరంకుశ పాలన చేశాడు అనేది కేసీఆర్ అభివృద్ధి చేయలేదు అని ఎవరు అనరు కేసీఆర్ తెలంగాణకి ఏది అవసరమో అది చేయలేదు అని కూడా ఎవరు కామెంట్ చేయరు కేసీఆర్ నిరంకుశ పాలన చేశాడు అనేది ప్రధానమైన ఆరోపణ తెలంగాణ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ సమాజం కూడా స్పందించింది ఈ అంశంలోనే కేసీఆర్ సంక్షేమం ఇవ్వలేదు అని ఎవరు అనరు కేసీఆర్ అభివృద్ధి చేయలేదు అని ఎవరు అనరు అభివృద్ధి సంక్షేమం కన్నా మా స్వేచ్ఛ స్వాతంత్రాలు ముఖ్యం అని భావించారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఈ విధంగా భావించటం కొత్త కాదు ఆశ్చర్యము కాదు ఎందుకు అంటే తెలంగాణ గడ్డ ఊపిరి పీల్చుకోవటానికి చాలా పోరాటాలు చేసింది తెలంగాణ సాయుధ పోరాటం నుంచి చూస్తే చాలా సమస్యల్ని ఎదుర్కొన్న గడ్డ తెలంగాణ గడ్డ తెలంగాణ ప్రజలు అందుకనే వాళ్ళు దేనికోసం ఏదైతే వాళ్ళు అయితే వాళ్ళు ఇంత త్యాగం చేసి కొట్లాడారో అది ఆత్మగౌరవం కోసం ఆత్మాభిమానం కోసం దానికోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే కేసీఆర్ వచ్చి మనకి అది లేకుండా చేశాడు అనేది ఒక్కటే కంప్లైంట్ అందుకని దాని ఆధారంగా దాని ఆలంబనగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది అందుకనే ఆ గుర్తు ఆ అవశేషాలు అంటే కేసీఆర్ పరిపాలన అవశేషాలని తొలగించటం అనే ఒక ఒక దీంతో ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టి రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా ఏం చేశాడంటే ప్రగతి భవన్ చుట్టూ వేసిన ముళ్ళ కంచెలను తొలగించాడు అవి తొలగించటానికే చాలా యంత్రాలను ప్రయోగించాల్సి వచ్చింది చాలామంది మనుషులను ఉపయోగించాల్సి వచ్చింది కట్టర్లు గ్యాస్ కట్టర్లు ఉపయోగించాల్సి వచ్చింది అంటే అంత పటిష్టంగా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేయబడ్డాయి ఆ ముళ్ళ కంచెల్ని తొలగించటానికి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు ఆయన అవతల ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే యువతల ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ముళ్ళ కంచెల్ని తొలగించారు ఆ దృశ్యం చూసిన ప్రతి తెలంగాణ వ్యక్తి కూడా ఎంతో సంతోషపడ్డాడు ఇది జరిగింది అంటే నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి అనేది రేవంత్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు స్పష్టమైన అవగాహన ఉన్నది అందుకని కక్ష సాధింపు చర్యలకి పోడు కానీ జరిగిన వాటిట్లో కరెక్షన్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి రేవంత్ రెడ్డి విద్యుత్ సంస్థల మీద సమీక్ష నిర్వహించాడు సమీక్ష నిర్వహిస్తే అడ్డకోలుగా విద్యుత్ కొనుగోలు చేశారు అని తేలింది రైతులకి నేను ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు ఇస్తాను అనే కారణం చూపించి అడ్డగోలుగా విద్యుత్తుని కొనుగోలు చేశారు ఇక్కడ అందువల్ల ఏమైంది అంటే ట్రాన్స్కోకి జన్కోకి ఉన్న అప్పులు రెట్టింపై విపరీతమైన అప్పులు పెరిగిపోయినాయి దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు కేవలం ఈ విద్యుత్ సంస్థల మీద ఉన్నది అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి తర్వాత చర్యలు తీసుకోవాలి అంటే దీన్ని కరెక్ట్ చేయాలి ఇటువంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు కరెంట్ ఒక్కటే ఉంది ఆ తర్వాత కాళేశ్వరం మీద రివ్యూ ఉంటుంది ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ రిజర్వాయర్ ఇవి దెబ్బతిన్నాయి సో దాని మీద రివ్యూ చేయాలి ఇటువంటివి చాలా ఉన్నాయి మీకు రకరకాలు ఒకటి కాదు ధరణి పోర్టల్ ఉంది ధరణి పోర్టల్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల సందర్భంగా చెప్పిన విషయాలే వీటన్నిటినీ ఒక కొలిక్కి తీసుకురావాలి అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసుకోక తప్పని పరిస్థితి ఇట్లా రేవంత్ రెడ్డి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు అదేదో సినిమాలో చూపించినట్టు ఏదో మా రే రేసుగుర్రాం సినిమాలో చూపించినట్టు బ్రహ్మానందం వెళ్ళిపోయి అందరినీ టగట చంపేసి అన్నీ డెన్లన్నీ కబ్జా చేస్తాడు విలన్కి సంబంధించిన డెన్లు అట్లా ఏదో చేస్తున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం చూస్తున్నాం కానీ వాస్తవానికి రేవంత్ రెడ్డికి అది అవసరం అయితే ముఖ్యంగా ఈ స్పెషల్ టీం అనేటువంటి దాంట్లో ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఎలాంటి అధికారులను పెడతారు ఇది మరి టీం తాలూకు విధి విధానాలు ఎలా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఇది ఏంటి అంటే ఆయన ఇంకా ఆయన ఏమనుకున్నాడు అనేది బయటికి రాలేదు కాకపోతే ఏంటంటే ఈ పరిపాలనా సంబంధమైన విషయాలని బయటికి తీసుకొచ్చే నిపుణులు అందులో ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి కాళేశ్వరం గురించి మన వాస్తవాలు బయటికి రావాలి అంటే కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లతో పాటు నీటిపారుదల రంగ నిపుణులు అందులో ఉండాల్సిన ఆస్కారం ఉంది అదేవిధంగా ఇప్పుడు విద్యుత్ కొనుగోలు సంబంధించిన లోపభూయిష్టమైన విధానం ఉన్నది దీని మీద ఎంక్వైరీ చేయాలంటే ఐఏఎస్ కొంతమంది ఐఏఎస్ అధికారులతో పాటు విద్యుత్ రంగ నిపుణులు ఉండాలి ఇప్పుడు ధరణి పోర్టల్ అంటే చాలామంది ఐఏఎస్ అధికారులు రెవెన్యూలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు వాళ్ళ సహకారం తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఒక ఒక ఏదో ఒక బృందం కాకుండా మొత్తం కొంతమంది టీమ్ దీని మీద వర్కౌట్ చేసి ఇందులో నిజాలని నిగ్గు తేల్చాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్న విషయం అందువల్ల ఆ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా సంతోషపడతారు అంటే ఇందులో మరి పోలీసుల పాత్ర కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే రేవంత్ రెడ్డి డీజీపీ కూడా ఆ టీంని ఏర్పాటు చేసేందుకు కొంతమందిని అవుట్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అలాంటి వాటిలో ఏమైనా వాస్తవం ఉందనికొచ్చేస్తా అంటే ఇవన్నీ అవినీతికి సంబంధించిన కేసులు కదా అంటే ఫర్దర్గా చర్యలు యాక్షన్ ఎట్లా ఉండాలి అనేది దాన్ని డిసైడ్ చేయాలి అంటే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ బృందాల్లో ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లు ఏంటి అంటే ఇది ఎట్లా జరిగి నేరం ఎట్లా జరిగింది అనేది నిర్ధారించుకోవాలి ఆ నిర్ధారించుకునే క్రమంలో ఐపీఎస్ ఆఫీసర్ల సహాయం తీసుకోవటం కూడా తప్పులేదు బహుశా మరి వీళ్ళందరినీ కలగలిపి టీం ఏదన్నా ఏర్పాటు చేస్తాడేమో తెలియదు ఆ దిశగా అయితే గవర్నమెంట్లో కదలిక కనపడుతున్నది అని చాలామంది అనుకుంటున్నారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఏ ఆకాంక్షలతో తెలంగాణని సాధించుకున్నామో మరి ఆ తెలంగాణ సాధించుకున్న దానికి ఆ ప్రజల బలిదానాలకు కావచ్చు లేదంటే ఆ ప్రజల పోరాటానికి నిజమైనటువంటి ఫలితం అంటే వాళ్ళకి వాళ్ళు కోరినటువంటి వాళ్ళు ఆశించినటువంటి పాలన అందించినప్పుడే సాకారం అన్నటువంటిది కూడా పూర్తవుతుంది అన్నటువంటి ఒక సదభిప్రాయంతో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇటువంటిది అంటే ఒక కొత్త టీంని ఏర్పాటు చేసి జరిగినటువంటి అవినీతి కూడా పూర్తిగా ప్రజాక్షేత్రంలో పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కదలికలను బట్టి అర్థమవుతోంది ఇది నిజంగా ప్రజలు కూడా హర్షించేటువంటి ఒక అంశంగా అయితే మాత్రం ఖచ్చితంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ నమస్కారం